ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆడపిల్లల భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తోందని డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ తెలిపారు. కాకినాడ కలెక్టరేట్ లో అధికారులతో సమీక్ష సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటీవల తన కూతురు కిడ్నాప్ కు గురైందని ఓ మహిళ తనకు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. దీనిపై విచారణ చేయాలని విజయవాడ పోలీస్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశామని, ప్రత్యేక పోలీస్ టీంలు ఏర్పాటు చేయడం జరిగిందని, కేరళ బెంగళూరుకు ప్రత్యేక టీములను పంపించడం జరిగిందన్నారు. 48 గంటల్లోనే జమ్మూ కాశ్మీర్లో ఆ అమ్మాయి ఆచూకీ గుర్తించారని తెలిపారు. 9 నెలల క్రితం మిస్ అయిన అమ్మాయి కేసును 48 గంటల్లో ఛేదించినందుకు పోలీసులను అభినందిస్తున్నామని పేర్కొన్నారు. అక్కడి పోలీసుల సాయంతో వారిని విజయవాడకు తీసుకురావడం జరుగుతుందన్నారు. గత ప్రభుత్వం తలుచుకుంటే ఈ అమ్మాయి ఆచూకీ లభించేదన్నారు. గత 5 ఏళ్లలో 30,000 మంది ఆడపిల్లలు అదృశ్యమైన అప్పటి వైసీపీ ప్రభుత్వంలో కదలిక రాలేదన్నారు. ప్రస్తుత పాలనలో జరిగిన మార్పును ప్రజలు గమనించాలని, తల్లిదండ్రులు కూడా పిల్లల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఆడపిల్లల అదృశ్యంపై పోలీసు ఉన్నతాధికారులతో చర్చించి ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అదృశ్యమైన కేసులను పరిష్కరించే విధంగా ఈ ప్రత్యేక సెల్ పనిచేస్తుందన్నారు. పోలీస్ శాఖలో సిబ్బంది కొరత ఉందని, దానికి అనుగుణంగా సిబ్బంది నియామకం కూడా త్వరలోనే చేపడతామని పేర్కొన్నారు. కొంత పోలీస్ బృందం 48 అవర్స్లో వాళ్ళని పట్టేస్తున్నారు. కేరళ పట్టుకుని వెళ్ళారు, బెంగళూరు వెళ్ళారు, స్పెషల్ టీంకి పెట్టారు, కేరళ వెళ్ళారు, బెంగళూరు వెళ్ళారు, ఫైనల్గా జమ్మూ అండ్ కాశ్మీర్లో జమ్మూలో ట్రేస్ అవుట్ చేశారు. జమ్మూలో ట్రేస్ అవుట్ చేసి ఈరోజు వెంటనే మనం ఆ టీం వెళ్ళేలోపు ఈరోజు ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ పోలీస్ వెళ్ళి వచ్చే పాటికి పడింది. మీన్వైల్ జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీస్ ఆ అమ్మాయి ఎక్కడుందో వెళ్ళి పట్టుకుంటే ఆ అమ్మాయి ఫోన్ కూడా మార్చేశారంట. ఈ న్యూస్ ఎప్పుడైతే వాళ్ళ మొదలు నాకు ఇది ఇచ్చారు అంటే ఇట్లా నాకు నా దృష్టికి తీసుకొచ్చారో, వెంటనే వాళ్ళు అలర్ట్, అబ్బాయి అలర్ట్ అయిపోయి తీసేశాడు అమ్మాయిని, మా ఇబ్బంది పెడుతున్నారు వచ్చేస్తున్నారు అంటే వాళ్ళు అబ్బాయిలు కూడా చెప్పింది వెళ్ళింది మీకు వాళ్ళ చేత తెలియజేస్తాను. ఎవరినో తెలియజేస్తే కూర్చోబెట్టి చెల్లెలు చెప్పి అసలు గురించి భయంగా ఉందంటే వాళ్ళ చెల్లెలు అయ్యో మీరు వచ్చేయంటే పోలీసు వెళ్ళారు, ఇద్దరిని విడివిడిగా పట్టుకొస్తున్నారు, ఇప్పుడు ఏం జరిగింది వెనక కారణాలు వెతుకుతారు. ఇప్పుడు మీకు ఎందుకు చెప్తున్నానంటే ఒక తల్లి తాలూకు వేదన ఏడుపు కదా, 5 సంవత్సరాల కాలంలో ప్రతి ఒక్కరు బాధపడ్డారు. అంటే అదే ప్రభుత్వం, ఇదే పోలీసు ప్రభుత్వం కనుక అనుకుంటే చేయగలదనడానికి వచ్చిన నిదర్శనం. ఆంధ్రప్రదేశ్ నుంచి గతంలో 30,000 సంవత్సరాల 30,000 ఆడపిల్లలు అదృశ్యం అయిపోయి రకరకాల కారణాల వల్ల, దాని మీద మనకి ఏం లేని చేయలేదు మన ఈరోజు. సో దాంట్లో భాగంగానే నాకు చాలా కదిలి మన బాధ్యత తీసుకోవాలని చెప్పి ఈరోజు నేను ఒకటే చెప్పాను అందరికి అధికారులకు, ఇది మీరు ఒక కేసు స్టడీగా చేయాలి, మీరు మొదలవద్దు దయచేసి రిక్వెస్ట్. ఎందుకంటే నేను ఎక్కడో చోట ఒకటి చోట కదలిక మొదలైతే తప్ప పెద్దది అవ్వలేదు. సో ఫ్యూచర్లో కూడా నేను అనుకుంటున్నది ఏంటంటే, నాకు ఈరోజున మనస్ఫూర్తిగా మీడియా సమక్షంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖను నేను అభినందిస్తాను. మనస్ఫూర్తి మీకు ధన్యవాదాలు. మనస్ఫూర్తి మీకు ధన్యవాదాలు.